విజయవాడలో నిషేధిత సి ఫ్యాన్స్ అమ్మకాలు కలకలం రేపుతున్నాయి జ్యోతిష్యం చెబుతామని అక్షయ నిధి మార్ట్ పేరుతో దుకాణం తెరిచి మోసాలకు పాల్పడుతున్న శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు సముద్ర గర్భంలో పది నుంచి ఇరవై మీటర్ల లోతులో ఉండే వన్య ప్రాణులను తెచ్చి చంపి ఎండబెట్టి ఫోటో ఫ్రేమ్స్ తయారు చేస్తున్నాడు శ్రీనివాస్ ఒక్కో ఫోటో ఫ్రేమ్ను యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు అమ్ముతున్నాడు శ్రీనివాస్ దుకాణంలోంచి పదకొండు వందల ఎనభై తొమ్మిది సిఫాన్స్ ఉత్పత్తులు రెండు జింక చర్మాలు ఐదు తోడేళ్ల తోకలు నూట అరవై రెండు అడవి పంది ముళ్ళు అరవై అరుదైన సముద్ర ఆల్చిపలు సీజ్ చేశారు పోలీసులు ఇంద్రజాల్ పేరుతో అటవీ ఉత్పత్తులు అమ్ముతున్నట్లు యూట్యూబ్ వీడియోలు చేశాడు దీని ఆధారంగానే ఫారెస్ట్ విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు చేశారు సీజ్ చేసిన వాటి విలువ కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ సీ ఫాన్స్ బెర్ముడా లక్షద్వీప్ అండమాన్ నికోబార్ దీవులు శ్రీలంక వెస్టిండీస్ దేశాల సముద్రాల్లో మాత్రమే లభిస్తాయని గుర్తించారు శ్రీనివాస్ కు వీటి సరఫరా వెనుక అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అతని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు బెజవాడ కేంద్రంగా సాగుతున్న సముద్ర గర్భ వన్యప్రాణుల స్మగ్లింగ్ రాకెట్కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు నిషేధిత జాబితాలో ఉన్నటువంటి సముద్ర గర్భంలో ఉన్నటువంటి జీవులకు సంబంధించి కానీ అటవీ ప్రాంతంలో నివసించే జీవులకు సంబంధించిన జంతువులకు సంబంధించిన చర్మాలు అదేవిధంగా దంతాలు వీటన్నిటికి సంబంధించిన అక్రమ రవాణా అమ్మకాలకు సంబంధించిన గుట్టునైతే ఫారెస్ట్ అధికారులైతే పూర్తిస్థాయిలో విజయవాడలో పట్టుకున్నారు ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారం చేసినటువంటి అక్షయ నిధి దుకాణంలో కొద్దిగా ఇల్లీగల్ ట్రేడ్ జరుగుతుంది ఈ ఏవైతే మెరైన్ యానిమల్స్ ఉన్నాయో సీ ఫ్యాన్స్ అనే సీ ఫ్యాన్స్ వాటినే మనం సాఫ్ట్ కోరల్స్ అంటారు ఇవన్నీ ఒక విక్రయాలు జరుగుతుంది ఆ దుకాణంలో అనేది సమాచారం ఈ రైడ్లో ఆ ఇంట్లో అది టూ స్టేర్ బిల్డింగ్ అది కింద స్టేర్లోను తర్వాత పైన స్టేర్లో కూడా మొత్తం ఈ సీ ఫ్యాన్స్ నేకడి సీ ఫ్యాన్స్ తర్వాత ఈ వుడెన్ ఫ్రేమ్స్ కట్టిన సీ 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 ఫ్యాన్స్ ఇవన్నీ దొరకడం జరిగింది అతను విచారించగా అతను ఏం చెప్తున్నాడంటే ఇవి అన్నీ కూడా ఇవన్నీ కూడా నేను మన మేడారం వరంగల్ మేడారం సమ్మక్క సారక్క జాతరలో ట్రైబుల్ సమితే కొనుక్కున్నాను చెప్పడం జరిగింది కానీ అది ఎంతవరకు నిజమే మనకు ఇంకా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంటుంది యాక్చువల్లీ వెళ్ళిన తర్వాత పదింటికి స్టార్ట్ చేస్తే రైడింగ్ మేము రైడ్ చేస్తే నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ కూడా పట్టింది అంటే మొత్తం ఇల్లు మొత్తం ఎక్కడ పట్టినా ఇవే అనమాట అంత చేసే ముందు వస్తున్నాయి చేసే కుందే వస్తున్నాయి అలాగ మొత్తం సీజ్ చేసి ఆ మెటీరియల్ మొత్తం మళ్ళీ మా కస్టడీ తీసుకొచ్చి నైట్ పన్నెండు అయిపోయింది ఆ రోజు తీసుకొచ్చింది నెక్స్ట్ డే అతన్ని ముద్దాయిని శ్రీనివాస రిమాండ్లో పెట్టేసి రిమాండ్కి వెళ్ళిన తర్వాత కోర్టు తీసుకెళ్ళినా అతను రిమాండ్ వేశారు ఫిఫ్టీ ఫోర్టీన్ డేస్ సబ్జెలు వేశారు ఇవన్నీ చూస్తే ఇది ఇంత వాల్యూ అనేది ఇదే ఫస్ట్ టైం అంట మా చీఫ్ పీసీఎఫ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని చెప్పడం సారు ఇది ఫస్ట్ టైం అంట ఇండియాలో ఇంత లార్జ్ స్కేలు ఇంత మెటీరియల్ దొరకడం అనేది మెరైన్ మెటీరియల్ ఇది ఇంత సీ ఫ్యాన్స్ నైంటీ వన్ ల్యాక్స్ వర్త్ అనేది ఇండియాలోనే ఫస్ట్ టైం అంట ఇది అందుకని ఇది మనం మన విజయవాడ విజయవాడలో కనిపెట్టడం మనం చేయడం వల్ల దీని తర్వాత ఎవరు వెనక వెనుకున్నారనేది మొత్తం దీన్ని ఇన్వెస్టిగేషన్లో తెలిసి దీన్ని దీని ఉన్న వెనక వాళ్ళు దీని ఉన్న ఎవరు వెనుకున్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడి నుంచి దీన్ని స్టార్టింగ్ ఎక్కడి నుంచి జరుగుతుంది అనేది ఇన్వెస్టిగేషన్ తేలి దీన్ని ఛేదించి దీన్ని ఇమీడియట్గా దీని ఉన్న ప్రోగ్రెస్ మళ్ళీ చెప్తాను చేస్తే దీని వెనక ఒక పెద్ద ర్యాకెట్ కూడా ఉన్నట్టుగా కూడా అట అధికారులైతే ప్రస్తుతం విచారణలో గుర్తించే పనులు ప్రస్తుతం ఉన్నారు ఆ పూర్తిస్థాయి విచారణ కూడా పూర్తయిన తర్వాత ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర నివేదికను కూడా ఉన్నతాధికారులకి ఇవ్వడానికి కూడా అధికారులు అయితే సిద్ధమవుతున్నట్లయితే మనకి తెలుస్తా ఉంది కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్ ఎన్టీ విజయవాడ నుంచి